హాయ్ గైస్, స్టూడెంట్ ఎస్ట్రేడింగ్ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 11th April మండే. ఓకే, మనకు ఎగ్జిక్స్ నిఫ్టీ వచ్చేసరికి మనకు గ్యాప్ డౌన్ చూపిస్తుంది. మార్కెట్ కూడా గ్యాప్ డౌన్ అవ్వబోతుంది. ఆల్మోస్ట్ వచ్చరికి నిఫ్టీ 0.24% అయితే గ్యాప్ డౌన్ చూపిస్తుంది. మార్కెట్ ఓపెన్ అయ్యాక చూద్దాం సస్టైన్ అవుతుందా లేదా అని. నేను పొజిషన్ తీసుకున్నాక అప్డేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:30 అయితే అవుతుంది. ఈరోజు వచ్చేసరికి నేను పద్దెనిమిది లేసి ఎవరి మొత్తం చూసాను, కానీ ఈరోజు మొత్తం చాలా దరిద్రం అనుకోవచ్చు. యాక్చువల్గా నేను ఇలాంటి నేను ట్రేడింగ్ బ్లండర్స్ అయితే ఎప్పుడు చేయను, కానీ ఈరోజు చేయాల్సి వచ్చింది. అసలు నేను షాక్ అయిపోయినాను. దాంతోపాటు నాకు ట్రేడింగ్ చేసే మూడు అసలు మైండ్ సెట్ లేకుండా వెళ్ళిపోయింది. చూడండి, ఈ లాస్ ఏదైతే ఉందో ఈ లాస్ అనేది స్ట్రాటజీ ఇచ్చినది కాదు, నా అంతకు నేను కొని తెచ్చుకున్నాను. చూడండి, ప్రజెంట్ తీసుకునే వచ్చేసరికి 37,700, కాల్ జల్ చేశాను 37,500. ఇంత స్ట్రాటజీ దగ్గర నేను ఎప్పుడే కానీ తీసుకోను, కానీ ఈరోజు రిస్క్ తీసుకోవాలి కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. ఓకేనా? ఇంకా చూడండి, ఎక్కడ మిస్టేక్ చేస్తానంటే, నేను యాక్చువల్గా అయితే నేను బాస్కెట్ ఆర్డర్ ప్లేస్ చేస్తానండి. ఇక్కడ బాస్కెట్ ఆర్డర్ ఉంటుంది, ఫైర్స్లో అక్కడ బాస్కెట్ ఆర్డర్ ప్లేస్ చేస్తాను. నా మైండ్ సరిగ్గా లేదనమాట, ఎక్కడో ఆలోచించుకుంటే నేను. చూడండి, ఇక్కడ 37,100, 37,200, ఈ రెండు స్ట్రాంగిల్ వేసాను. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ ఏదన్నా స్ట్రాంగిల్ వేస్తే ఒక దాంట్లో ప్రాఫిట్ ఉండాలి, ఇంకొక లెగ్లో లాస్ ఉండాలన్నమాట. ఓకేనా? కానీ ఇలా చూడండి, ఇక్కడ చూడండి, ఒక దాంట్లో ప్రాఫిట్, ఒక దాంట్లో లాస్, ఇంకో దాంట్లో రెండు దాంట్లో లాస్ ఉంది. ఎందుకంటే నేను రెండు సెల్ చేసేది పోయి, 38,100, 37,200 రెండు సెల్ చేసేది పోయి రెండు బై చేశాను. ఇంకేముంది, ఒక సైడ్ హ్యూజ్గా మార్కెట్ అప్పుడే కరెక్ట్ మార్కెట్ పడింది. ఇప్పుడంటే మార్కెట్ పడింది అనుకోండి, అప్పుడు కరెక్ట్ టైంకి మార్కెట్ పడింది అయిపోయింది. ప్రీమియం మంచి డికే అయిపోయింది. ఆల్మోస్ట్ మనకు 12,000, 30,000 అయితే నాకు 13,000 అయితే లాస్ వచ్చేసింది. చూడండి, మన స్ట్రాటజీ అంతా కరెక్ట్ అయినప్పుడు కూడా మన మైండ్ సెట్ సరిగ్గా ఉండకుండా, మన మూడు సరిగ్గా ఉండకుండా ట్రేడింగ్ లాస్ వస్తుంది. ఇట్లుంటుంది మనకు ట్రేడింగ్ అంటే. దానివల్ల నాకు ట్రేడింగ్ చేసే ఉత్సాహం, అసలు ఆ మైండ్ సెట్టే మూడు ఉత్సాహం ఏంది లేకుండా వెళ్ళిపోయింది. దాని తర్వాత కొంచెం లాస్ ఏమన్నా కానీ ఇంకా లాస్ బుక్ చేసుకుని టకా అని చెప్పేసి నేను స్ట్రాంగిల్ దగ్గర తీసుకున్నాను. 37,500, 37,700 తీసుకున్నాను. ఎందుకంటే తీరాడికి ఎక్కువ ఉంటుంది కాబట్టి, రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. డిగానే కాదు, రిస్క్ ఎక్కువ ఉంటుందో రివార్డ్ కూడా అక్కడే ఉంటుంది. ఇంకేం చేద్దాం, మనం తప్పదు అయినది అయిపోయింది. లేకుంటే ఈరోజు మంచి ప్రాఫిట్ ఉండేవారు, మంచి డిగే వచ్చింది మార్కెట్ ఓపెన్ అవ్వగానే. చూడండి, మార్కెట్ పడింది, జస్ట్ కన్సల్టేషన్లో ఉంది మార్కెట్ ఈ రేంజ్లో ఉన్నంత వరకు కన్సల్టేషన్లో ఉండే అవకాశం ఉంది. అంతేకాని నేను పెద్ద ఎక్స్పెక్టేషన్ చేయట్లేదు, హ్యూజ్గా ట్రెండింగ్ మూమెంట్ అయితే. లాస్ వచ్చేసరికి 11,000 నడుస్తుంది, ఉండే లాస్ కవర్ చేస్తాను. ఈ 11,000, 20,000 దగ్గర పోతుంది, చూద్దాం. ఇలాంటి డేస్ మాత్రం బ్లాక్ స్పాన్ ఈవెంట్ అనుకోవచ్చు నాకు మాత్రం. ఎందుకంటే మన ట్రేడింగ్ అంత స్కిల్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ట్రేడింగ్ ఎర్రర్స్ అయితే, ఇది మా బ్రోకర్ చేసేది ఏం లేదండి, నేనందుకు నేనే ఒక లెగ్ సెల్, రెండు లెగ్ సెల్ చేసేది. నేను అక్కడ ఎలా మిస్టేక్ చేశానో నాకే అర్థం కావట్లేదు. అంటే ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి, నేను ఆప్షన్స్ ఏం తీసుకుంటాను. ఇక్కడ బాస్కెట్ ఆడ ఉంటుంది కదా, ఇక్కడ బాస్కెట్ ఉంటుంది ఫైర్స్లో. చూడండి, ఇలాంటి డిలీట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ సెల్ చేస్తారు కదా, ఇక్కడ సెల్ చేసేది పోయి నేను బై చేశాను అనమాట. ఇక్కడ బై ఆప్షన్ కదా, ఈ బై ఆప్షన్ మీద బై చేశాను. ఇక్కడ మార్చుకోవచ్చు కానీ నేను మార్చుకోని లేదు. అది దరిద్రంటే అంతా సంథింగ్ ఇలాంటివి జరుగుతాయి. ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ ప్లే చేస్తున్నది మనీతో. మనకేం ఇది పేపర్ మనీ కాదు కదా, మనీ రియల్ మనీ కాబట్టి ఖచ్చితంగా ఎమోషన్స్ అయితే ఖచ్చితంగా ప్లే అవుతాయి. చూద్దాం, నేను పెద్దగా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఇలాంటి టైంలోనే ఉన్నది బాయ ఉంచుకున్నది బాయ అన్నట్లుగా మొత్తం వచ్చిన ప్రాఫిట్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి నేను రిస్క్ తీసుకోను. ఎందుకంటే ఇలాంటి ఛాలెంజెస్ నేను పాస్ట్లో చాలా ఫేస్ చేశాను కాబట్టి, తక్కువ లాస్తో కానీ లేదా ఒక లాస్ రికవర్ చేయడానికి ఒక పుట్ సైడ్ కాల్ సైడ్ ఎగ్జిట్ అవ్వడానికి కూడా ట్రై చేస్తాను. చూద్దాం మనం ఉండే లాస్ కవర్ అవుతుందో, లేకపోతే ఈ ఉండే లాస్తో పాటు ఇంకా లాస్ అయ్యి 20,000 లాస్ వెళ్ళిపోతాం. చూద్దాం, వెయిట్ చేద్దాం, అప్డేట్ చేస్తాను ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత లాస్ ఉంటాము ప్రాఫిట్లు ఉంటాము అనేది. ఓకే అండి, టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:40 అయితే అవుతుంది, జస్ట్ 10 మినిట్సే. నేను చెప్పినా లేదు అప్పటి నుంచి మార్కెట్ అనేది చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ అయితే ర్యాలీ చూడొచ్చు మనం మార్కెట్లో. జస్ట్ వన్ మినిట్ టైం ఫ్రేమ్ చూపిస్తున్నాను, దాని తర్వాత చూడండి ఎలా ఫాలో అయిందో. మార్కెట్ అయితే వోల్టాలిటీ పీక్స్లో ఉంది. వోల్టాలిటీ అంటే ఇలాంటి వోల్టాలిటీ, మనకు వోల్టాలిటీ అంటే మనకు ఎలా అంటే ఒక మనకు మ్యానిపులేషన్ అనుకోవచ్చు. అంటే ఎక్కువ ఫండ్స్ ఇన్ఫ్యూజ్ చేయడం, ఇలా దీనికి కూడా మ్యానిపులేషన్ అంటారు. దానివల్ల ఏమైందంటే ఈరోజు నాకు చాలా దరిద్రం చుట్టుకుంది అనుకుంటా. దాని తర్వాత నేను ఇక్కడ నేను కాల్ ఎగ్జిట్ అవ్వాలి కదా, కాల్ పెరిగిపోతుంది కాబట్టి కాల్ ఎగ్జిట్ అవ్వాలి. కానీ నేను కాల్ ఎగ్జిట్ అవ్వలేదు కదా, నేను పుట్ ఎగ్జిట్ అయిపోయాను టెన్షన్లో. దాని తర్వాత నేను మళ్ళీ పుట్ సెల్ చేయడానికి చూస్తుంటే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇంకా చేసేది ఏం లేక నేను 20,000 లాస్ బుక్ చేసేసాను.
27 లాస్ బుక్ చేశాను. ఇంకా ఎక్కువ తీసుకోదలుచుకోలేదు కూడా, ఎందుకంటే ఇలాంటి ఎమోషనల్ టైంలోనే ఖచ్చితంగా మనిషి అది మన మనిషి అనేవాడు మన బ్రెయిన్ ఎమోషన్స్ అనేవి మనం కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాం కాబట్టి అంత సీన్ ఏం లేదనుకోండి నాకు ఏడా అంటున్నాను. అంతే 27 నాటి బిగ్ మ్యాటర్, నేను 87 90 లాసెస్ కూడా చూశాను. దానికోసం అని చెప్పేసి నేను ఎగ్జిట్ అయిపోయాను, ఇంకా ఈరోజు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదని. ఇంకా జనరల్ చూసుకుంటే ట్రేడింగ్ జనరల్ మనకి మండే లాస్ వచ్చాక 21,000, మనం 37 నుంచి 17కి వచ్చేసాం. గ్రాఫ్ కూడా ఇలా పడింది, రియాలిటీ వచ్చేసరికి చెప్తా చూడండి. ఒకవేళ అన్నీ కరెక్ట్గా జరిగింటే కోటక్ బ్యాంక్లో ట్రేడ్ తీసుకోకుండా ఉంటే ఇక్కడ 10, ఇక్కడ 10 కదా, ఇక్కడ 10 కాదు, ఇక్కడ 16 ప్లస్ ఇంకొక మనకు ఒక 16 మనకు ప్రాఫిట్ వచ్చిండేది. ఈ 15K లాస్ కవర్ అయింది కాబట్టి 16 ప్లస్ 15 ఇక్కడ 30,000 అయిందే. కోటక్ బ్యాంక్ లాస్ తీసుకోకుండా ఉంటే, ట్రేడ్ తీసుకోకుంటే 30,000 ప్రాఫిట్లో ఉండవని. దాని తర్వాత 30 ప్లస్ 20 ఎంత 50, దాని తర్వాత ఇక్కడ 6 5 అనుకోండి 55. ఈరోజు ఒక ఖచ్చితంగా తిరగడానికి వల్ల మినిమం 10K వచ్చేది, ఎంత లేదన్నా 60 అనుకోండి, 60లో ఉండేవాడిని, 17కి వచ్చేసాను. ఇలా ఉంటుంది, అంటే మనం ఏదైతే స్ట్రాటజీ అనుకుంటే దాన్నే ఫాలో అవ్వాలి. కానీ ఇలాంటి ఈరోజు మాత్రం నేను ఫస్ట్ టైం చేస్తున్నా ట్రేడింగ్లలో ఇలా ఎగ్జిక్యూషన్ మిస్టేక్. మాత్రం ఎక్కడ ఆలోచించుకుంటా సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉండి అక్కడే మైండ్ పెట్టేసి ఇక్కడ నేను చూడలేకపోయాను. అసలు నేను ఎగ్జిట్ అయ్యే మొబైల్ అప్లికేషన్ చూసే టైం కూడా ఇవ్వలేదు. మార్కెట్ ఒకటేసారి యూజ్గా పెరిగిపోయింది నాకు, ఎక్కువ బ్లో ప్రీమియమ్స్ అయితే ఎక్కువ బ్లో అప్ అయిపోయాయి. అలా అయితే ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, ఇంకేం ఈరోజు మనం చేసేదేం లేదు, తిరగడానికి కూడా మనకు ఆల్మోస్ట్ జరిగిపోయింది. విక్స్ పెరిగినప్పటికి కూడా చూడండి 37,800 కదా, 37,800 అంతేందుకులేండి. ఇక్కడ స్ట్రాటజీ చూపిస్తాను చూడండి, మార్కెట్ ఆల్మోస్ట్ 700 ఆల్మోస్ట్ 60 పాయింట్ అయితే ప్రేమిడికి ఆల్మోస్ట్ వచ్చేసింది స్ట్రాటజీలో. మనం చేసేదేం లేదు, ఇంకా హోప్ ఫర్ టుమారో అంతే. నేను ఈ మంత్ ఈజీగా 1 లాక్ టార్గెట్ రీచ్ అవుతాను అనుకున్నాను, ఇంకా కుదిరేదట్లేదు. అంటే నా టార్గెట్ జస్ట్ 70K మాత్రమే, 1 లాక్ రీచ్ అవుతాను అని అనుకున్నాను కానీ కుదిరేదట్లేదు. చూద్దాం మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పలేం కానీ ఉండేది కొనుకోవచ్చు. నాకు 70K 50K వచ్చిన బాధ లేదు, కానీ ఎంతో కొంత సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. ఓకే, మనం చేసేది ఏముంది. ఓకే ఫ్రెండ్స్, దీని నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను అనుకుంటాను నేను చేసిన దాన్ని బట్టి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం మీ మిస్టేక్ నుంచి నేర్చుకోవాలంటే మీకు చాలా టైం పడుతుంది. ఇలా పక్కన వాళ్ళ మిస్టేక్స్ గురించి నేర్చుకుంటే మీరు ట్రేడింగ్లో త్వరగా మీకు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు స్ట్రైక్ ఆప్షన్స్ కానీ ఈక్విటీ ఏదైనా కానీ అదే అరే నేను కరెక్ట్ చేస్తున్నానా, ఓకే నేను తీసుకున్న స్ట్రైక్ ప్రైజా 1-2 సార్లు చూడండి. కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నా, పుట్ ఆప్షన్ సెల్ చేస్తున్నానా, అక్కడ సెల్ ఉందా బై ఉందా, నేను తీసుకుంటే ప్రైస్ కరెక్టేనా, లేదా లిమిట్ ప్లేస్ చేయాలా, మార్కెట్ ప్లేస్ చేయాలా, ఒక్కసారి ఆలోచించండి. నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను ట్రేడింగ్ డిఫరెంట్ మైండ్ సెట్ ఉండాలా, అంటే సపరేట్ మైండ్. మీరు 2 విధాలు విభజిస్తే మిమ్మల్ని ట్రేడింగ్ ఒక మైండ్ సెట్ పక్కన పెట్టేసేయాలా, మీ ఫ్యామిలీకి లేదా మీ చదువుకునేదానికి ఏదైనా కానీ బయట ప్రపంచానికి ఇంకో మైండ్ పెట్టాలా అని నేను చెప్తాను. కానీ మనం హ్యూమన్స్ కదా, ఖచ్చితంగా ఎమోషన్స్ ఖచ్చితంగా మనకు డిఫీట్ చేస్తాం. అదనమాట కథ అయితే మొత్తం కదా లాస్ట్ చేసుకున్న 20K. ఇదే ఫ్రెండ్స్, ఇదే కారణం మోస్ట్ ఆఫ్ ద మస్ట్ ట్రేడింగ్ లాస్ అవ్వడానికి. మనం సంవత్సరాలు సంపాదించింది ఒక్కరోజులో పోగొట్టుకోవచ్చు, ఇదైతే ఖచ్చితంగా ట్రేడింగ్కి ఒక డ్రాబ్యాక్ అని నేను చెప్తాను. ఎందుకంటే మీరు లాస్ట్ 1 ఇయర్గా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు, లేదా 1 మంత్లో మంచి పర్ఫామ్ చేస్తున్నారు. ఒక మీరు 60K సంపాదించినారు ఒక 5 లాక్స్ క్యాపిటల్తో, మీరు ఒకటే రోజు ఇలా ఎన్ఐ సిగ్గులు ఇచ్చి రావడం వల్ల చాలా జరిగింది, లేదా మీ బ్రోకర్ ఆగిపోవడం వల్ల మీరు కాల్ ఆప్షన్ సెల్ చేశారు, కాల్ ఆప్షన్ అంటే సెల్ చేశారు, లేదా పుట్ ఆప్షన్ సెల్ చేశారు అనుకోండి, మార్కెట్ యూజ్గా ఫాలో అయిపోయింది, మీ బ్రోకర్ పని చేయట్లేదు, ఇంకేముంది, మీ సంవత్సరం నెల సంపాదించింది, సంవత్సరం సంపాదించి అంతా ఒకటిసారి వెళ్ళిపోతుంది. దానికి వద్దు కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఎందుకు దానికి ఎలా చేయాలంటే మీరు ఏ రేపు అకౌంట్లో ఏ రేపు బ్రోకర్లో మీకు అకౌంట్ ఉండాలా, కొంచెం ఫండ్స్ ఉంటే మీరు హెడ్జ్ చేయొచ్చు, ఎలా అంటే పుట్ ఆప్షన్ బై చేయొచ్చు, లాస్ట్ క్లాస్ కొంచెం కవర్ అవుతుంది ఈక్వల్గా. అంటే ఒక మినిమం 60-70% మీరు లాస్ కవర్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా, చాలా పారామీటర్స్ అయితే ఉన్నాయి, దానికి ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి, కానీ మనం ఆలోచించాలా. ఓకే, దీని నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకున్నారనుకుంటా ఒకసారి మీరు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒకసారి 1-2 సార్లు ఆలోచించండి. నేను సామాన్యంత చూస్తాను సెల్ చేస్తున్నాను, ఎంత ప్రైస్ చేస్తాను, కానీ ఈరోజు చూడట్లేదు. అదే చెప్పాను కదా, దరిద్రం ఉంటే మనం ఏం చేయలేము, అలాంటి మాటలు వాటిని మాట్లాడకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.